ఆడబిడ్డ పుడితే భయపడే రోజులు పోయాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తన సొంత నగదుతో చీరలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే. ఆడబిడ్డ పుడితే పుట్టినప్పటి నుండి కేసీఆర్ కిట్టు 13,000 రూపాయలు చదువుకునేందుకు గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. పెళ్లిళ్ల కొరకు కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,16,000 రూపాయలు ఇచ్చి ఇంటికి ఒక పెదనాన్నల సీఎం కేసీఆర్ అందుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీపీ దశరథ రెడ్డి, వైస్ ఎంపీపీ రవీంద్రరావు, రామారెడ్డి సర్పంచ్ దండపోయిన సంజీవ్, రైతు బంధు సమన్వయ కమిటీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు రంగుల రవీందర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తెలంగాణ రాకముందు గర్భిణీ స్త్రీలకు 12,000 ఎవరైనా ఇచ్చారు. 8,000 సందుల 9,000 సందులు కూడా కూలి అధికమైంది. కానీ పుట్టిన పాలు కాకుండా అవుతారు. వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ లభిస్తుంది. మరి వాళ్ళకి మంచి హాస్పిటల్ సంబంధించిన ఫెసిలిటీ కల్పించే అవకాశం ఏర్పడదాం ఉద్దేశం. ఎందుకు అమలైతలేవు? మరి ఎందుకు అమలైతలేవు? ఇది కేసీఆర్ గారు చేసిన పథకం, ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకం. ఎక్కడన్నా ఉన్నదా దేశంలో? కేసీఆర్ నాయకత్వంలో 278,000 తలసరి ఆదాయంతో దేశంలో నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం. ఏదో కేంద్ర పాలిత రాష్ట్రాలు 2-3 తప్పితే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఉన్న మహారాష్ట్రాన్ని దాటిపోయినాం, కర్ణాటకను దాటిపోయినాం, ఆంధ్రప్రదేశ్ ను దాటినాం. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన నాయకుడు మన కేసీఆర్, మన తెలంగాణ రాష్ట్రం. జిఎస్డిపి గ్రోత్ రేట్ రాష్ట్రం వచ్చినాడు 4.5 లక్షల కోట్ల జిఎస్డిపి ఉండే మన రాష్ట్రం, ఈరోజు 12 లక్షల కోట్లకు మన రాష్ట్రం వచ్చింది. 7 ఏళ్లలో 7 రాష్ట్రాలను అధిగమించి ఏ స్కీమ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ స్కీమ్ వచ్చినాయి కొత్త కొత్త